మరెందుకు భార్గవితో చేతులు కలిపావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏ పనిలో ఉన్నా రావాలి. అది కాదు భార్గవి. Do what I say. నీకు చేతనైతే నీకు దూరం కాబోతున్న ఈ ప్రాజెక్ట్ ని కాపాడుకో చూద్దాం. మనకు శాంక్షన్ అయిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకు రాకుండా అడ్డు తగిలింది. ఇప్పుడు దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఏ మార్గం కనిపించలేదు. అందుకే ఆ భార్గవి సహాయం అడిగాను. నువ్వే వెళ్ళి ఆ జయంతిని ఆపు. నాకు ఆ ప్రాజెక్ట్ రావాలి. అది రాలేదో నేను ఎవ్వరి మీద దయా దాక్షిణ్యాలు చూపించను. ఆ ఓటమే నాకు పరిచయం అయ్యేలా ఉంటే నేను ఈ క్షణమే మన అగ్రిమెంట్ గురించి నీ భార్యకి చెప్పేస్తాను. అర్థం కావడం లేదు. అలాగే నువ్వంటే కూడా నాకు అంతే ప్రాణం. ఎవరో ఏదో చెప్పారని ఏవేవో ఆలోచిస్తూ నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? ఏం చేయమంటారు? ఆ తనిష్ కోట వచ్చి భార్గవితో కలిసి నీ భర్త వ్యాపారం చేస్తున్నాడు, మా దారికి అడ్డొస్తూ ఊరుకోను అంటున్నాను. మిమ్మల్ని చూస్తే అది నిజమో అబద్ధమో చెప్పరు. ఒకటి చెప్పు చందు, ఇంతకాలం మనం కలిసి బ్రతికాం, నా ప్రేమలో ఏ రోజైనా చిన్న తేడా అనిపించిందా? లేదు. ఏ రోజైనా నేను నీకు ద్రోహం చేస్తానని, చేసే అవకాశం ఉందని కాని అనుకున్నావా? లేదు. మరలాంటప్పుడు ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటావు? మరి ధనుష్ కోటి చెప్పింది? 100 మంది 100 చెప్తారు, అవన్నీ నమ్ముతావా? రేపు భార్గవి వచ్చి నాకు మీ ఆయనకి మధ్య బిజినెస్ డీల్ కుదిరింది, నేను తన లైఫ్ పార్ట్నర్ ని అని కూడా చెప్తుంది, నమ్ముతావా? చూడు చందు, ఏ ప్రేమకైనా పునాది నమ్మకమే. ఆ నమ్మకం ఎన్ని అవాంతరాలొచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా కదలకూడదు. ఒక్కసారి నమ్మకం కదిలిపోయిందా దానిమీద నిర్మించుకున్న ప్రేమ మందిరం చెదిరిపోతుంది. ఇది నీకు నాకు ఇద్దరికీ గుర్తుండిపోవాల్సిన విషయం. నా నమ్మకం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది, కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా నా ప్రాణం పోతుంది. నిన్ను పట్టించుకోవట్లేదంటే నన్ను నేను పట్టించుకోవట్లేదని అర్థం. అనవసరంగా ఇలాంటివన్నీ ఆలోచించకుండా మళ్ళీ హాయిగా పడుకో. మరి మీరు? అడ్వకేట్ జనరల్ గారితో ఫోన్ మాట్లాడాలి, మాట్లాడేసి వస్తాను. హలో సార్, నేను రాజన్ మాట్లాడుతున్నాను. మీతో ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజయంతి కూర్చో. నాకు తీరిక కూర్చొని మాట్లాడేంత టైం లేదు. నేను చేయాల్సిన పని చాలా ఉంది. వెంటనే వెళ్ళి భార్గవిని కోర్టుకు లాగటానికి రంగ సిద్ధం చేయాలి. భార్గవిని కోర్టుకు లాగుతావా? ఎందుకమ్మా? నేను ఆశ్రమానికి పంపించే ఫుడ్ ప్రొడక్ట్స్ ని కల్తీ చేసినందుకు
ఇక్కడొక పసిబిడ్డ చనిపోవడానికి కారణమైనందుకు. ఇంతకాలం నాకు ఉన్న ఒకే ఒక శత్రువు ఆ భార్గవే కాబట్టి తనే ఆ ప్రొడక్ట్స్ కల్తీ చేసిందనే అనుమానం ఉండేది. కానీ ఆ అనుమానమే నిజమని ఇప్పుడు తెలిసిందక్క. చిన్ని చావుకి కారణం ఎవరో కాదు, ఆ భార్గవే. ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు తనని అనుమానిస్తున్నావు అంతే, దానికి సాక్ష్యం ఉండాలి కదా. ఉంది, రాజా అనే సాక్ష్యం. రాజానా? అవునక్క, రాజా భార్గవతో కలిసి బిజినెస్ చేస్తున్నాడని తెలిసి నిలదీస్తే నన్ను కాపాడటం కోసమే తను భార్గవతో చేతులు కలిపానని చెప్పాడు. భార్గవి చెప్పిన సలహాతోనే ఆ ట్రక్ డ్రైవర్ ని కోర్టుకు సబ్మిట్ చేసి నన్ను విడిపించాడు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలక్క? అందుకే వదిలిపెట్టనక్క, ఆ భార్గవిని మళ్ళీ కోర్టుకి లాగుతాను. నన్ను అన్యాయంగా కేసులో ఇరికించినందుకు తనకు గుణపాఠం చెప్పి తీరుతాను. జయంతి తొందరపడుకు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు భార్గవిని కోర్టుకు లాగటం వల్ల చందుకి నిజం తెలిసిపోతుందమ్మా. రాజా భార్గవితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు అని ఎవరో చెప్తేనే చందు తట్టుకోలేకపోయింది. ఇప్పుడు నువ్వు ఇది నిజం అనేలా నిరూపించబోతున్నావు. నిన్ను కాపాడడం కోసమే రాజా భార్గవితో చేతులు కలిపాడు అనే విషయం చందుకి తెలుస్తుంది జయంతి. అందుకని భార్గవిని వదిలేయమంటావా అక్క? వదిలేయమండం లేదమ్మా, చందు గురించి ఆలోచించమంటున్నాను. ఏం నష్టం లేదక్క, రాజా వేరే ఆప్షన్ లేక భార్గవితో చేతులు కలిపాడని చందు అర్థం చేసుకుంటుందిలే. లేదంటే మీరు అర్థమయ్యేలా చెప్పండి. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భార్గవిని వదిలిపెట్టనక్క. ఆ రోజు పాప చనిపోయినందుకు నువ్వు ఎంత బాధని కోపాన్ని ప్రదర్శించావో అదే కోపాన్ని అదే బాధని ఇప్పుడు ఆ భార్గవి మీద చూపించు. నా మీద అన్యాయంగా నేరం మోపింది, తన కక్ష తీరటం కోసం చిన్ని ప్రాణాల్ని బలి తీసుకుంది. అలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టనక్క. ఏంటమ్మా ఇది? భార్గవిని బయటికి లాగితే మొత్తం బయటికి వస్తుంది. రాజా ఎందుకోసం భార్గవితో చేతులు కలిపినా తనని భర్త మోసం చేశాడనే చందు అనుకుంటుంది. ఆడది ఏదైనా సహిస్తుంది, గాని భర్త మోసం చేశాడంటే మాత్రం తట్టుకోలేదమ్మా. మనం ఏం చేయగలం భానుమతి? ఎవరికి చెప్పినా వినేలాగా లేరు. వీలైనంత వరకు మనమే చందుకి సత్తి చెప్పాలి. ఇది ఎటు దారి తీస్తుందో, ఏం జరుగుతుందో. బాబా ఇప్పుడు ఏం చేయాలి? కాంట్రాక్ట్ వదులుకోవాల్సిందేనా? నమస్తే సార్, రండి కూర్చోండి. చెప్పండి, ఏం నిర్ణయించుకున్నారు? మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మరి ఆ నోటీస్కి ఏం సమాధానం చెప్తారు? దాని కౌంటర్ ఇవ్వకుండా మనం ముందుకు వెళ్ళలేం. నేను ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడాను సార్. ఇదిగోండి నా కాంటాక్ట్ తాలూకు కాపీ. భార్గవికి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, తనకి ఈ ప్రాజెక్ట్ చేసే అర్హత లేదు, కానీ నాకుంది. నేను ఒకటి కాదు 5 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేశాను, అన్ని 100 crores పై బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్సే. నేను హాఫ్ పార్ట్నర్ని కాబట్టి ఈ ప్రాజెక్ట్ మాకు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అని, లీగల్ గా నేను ఎలిజిబుల్ అని క్లీన్ చిట్ ఇచ్చారు చూడండి. ఓకే రాజా గారు, నాకు ఈ విషయం తెలుసు, కానీ ఈ స్థానంలో ఉండి నేను ఆ మాట చెప్పకూడదు కదా. మీరు అధికారికంగా అర్హత సంపాదించుకున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ తప్పకుండా మీకే వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాకు కాదు భార్గవి గారు, రాజాకి చెప్పండి. ఆయన గనక పూనుకోకపోయింటే మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదు.
మీరు మినిస్టర్ తో ఫోన్ చేయించినా ఎవరితో ఫోన్ చేయించినా ఎవ్వరూ ఏమీ చేయగలిగే వాళ్ళం కాదు. ఇక మీకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. త్వరలోనే మీకు వర్క్ ఆర్డర్స్ వస్తాయి. థాంక్ యూ సార్. త్వరలోనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వెల్కమ్. వస్తాను సార్. ఓకే అమ్మా. థాంక్స్ బావా. ఎందుకు బావా ఇంకా నన్ను అలా చూస్తావు? నాకింత సాయం చేసావు కదా, కనీసం థాంక్స్ అయినా చెప్పుకోవడానికి పనికిరానా? నీ థాంక్స్ ఆశించి నేను ఈ పని చేయలేదు. పార్ట్నర్ గా ఒప్పుకున్నందుకు నా బాధ్యత అనిపించి చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. నీలాంటి మనిషి నాకు జీవితాంతం తోడుగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకున్నవి. ఆ భార్గవి మీద కేసు పెట్టే తీరుతాను అంతే. నా కంపెనీ మెటీరియల్స్ ని కల్తీ చేసి నా ప్రతిష్టని దిగజార్చాలని చూసినందుకు తన మీద కేసు పెడతాను. ఎందుకు జై? అయిపోయింది దాని గురించి మళ్ళీ ఎందుకు తవ్వుతున్నావు? ఏమైపోయింది? ఏది అయిపోలేదు నవీన్. నన్ను ఎంత దెబ్బ కొట్టిందో మర్చిపోయావా? నన్ను ఎంత తెలివిగా ఆ కేసులో ఇరికించి నన్ను జైలుకి పంపించిందో నువ్వు అప్పుడే మర్చిపోయావా? తనేం చేసినా నువ్వు బయటకు వచ్చావు కదా జై. మళ్ళీ ఈ కేసుని తిరుగుతోటం వల్ల టైం వేస్ట్ తప్ప నీకేం మిగులుతుంది చెప్పు. నీకు చేతనైతే తను ఇంకొక రకంగా దెబ్బతీయడానికి ఆలోచించు. లేదు నవీన్, నీ అంత తీరిగ్గా ఆలోచించలేను. నాకు గుండె మండిపోతోంది. ఆ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎంత ఎగతాళిగా మాట్లాడిందో నేను ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. పసిబిడ్డ చావుకి కారణమైంది. పుట్టినప్పుడే తల్లికి తండ్రికి దూరమై అనాథగా పెరుగుతూ ఉన్న ఓ పసిబిడ్డని చంపింది. కేవలం నా మీద కసితో ఇదంతా చేసింది. నేనెలా వదులుతాను? రాజా చెప్పేంత వరకు నాకు తెలియనే లేదు. రాజా చెప్పటం వల్లే భార్గవి చేసిన పాపం నాకు తెలిసింది. నాకు మొదటి నుంచి ఇది దాని పని అనే అనుమానం ఉండేది. ఆ అనుమానం ఇప్పుడు నిజమైంది. వదిలిపెట్టండి నవీన్. ఆ భార్గవి నాలాగే జైలుకి వెళ్ళాలి. నాలాగే కుమిలి కుమిలి ఏడవాలి. నాన్నగారు, 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 ముందు స్వీట్స్ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? తీసుకోండి నాన్నగారు. ఏంటి అలా చూస్తున్నారు? తీసుకోండి నాన్నగారు. మావయ్యా తీసుకో, మంగమ్మ నువ్వు కూడా తీసుకో. ఇవి లోపల పెట్టి. ఈ స్వీట్స్ ఎందుకో తెలుసా నాన్నగారు? నా జీవితంలో రాజా లాంటి ఒక గొప్ప వ్యక్తిని పొందిన ఆనందంతో ఈ స్వీట్స్ పంచుతున్నాను. అదేంటమ్మా, రాజా అంత గొప్ప వ్యక్తి ఎప్పుడయ్యాడు? మావయ్యా, అతను అడిగింది నిజమేనమ్మా. ఎప్పుడు అతన్ని ఆటలో ఒక పావులా ఆడుకున్నామే తప్ప ఏ రోజు అతన్ని గౌరవించలేదు. అతన్ని ఏడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. అలాంటిది ఉన్నట్టుండి రాజా అంత గొప్ప మనిషి, మంచి మనిషి ఎలా అయ్యాడు నీ దృష్టిలో? నిజమే నాన్నగారు, నేను రాజాని ఏడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. చాలా ఇబ్బందులు పెట్టాను. ఒక రకంగా అతని మంచితనాన్ని నా స్వార్థానికి వాడుకున్నాను. అంత చేసిన నన్ను అవకాశం వస్తే సర్వనాశనం చెయ్యొచ్చు. ఏం తప్పులేదు, కానీ రాజా అలా చెయ్యలేదు. నన్ను కాపాడాడు. నన్ను ఒక పెద్ద కాంట్రాక్టర్గా లోకానికి పరిచయం చేయబోతున్నాడు. ఎంతమందికి ఇలాంటి మంచి మనసుంటుంది నాన్నగారు? నేనెన్ని తప్పులు చేసినా క్షమించి, నేనెంత ద్రోహానికి పాల్పడినా మనసులోంచి తొడిచేసి
ఈ రోజు నాకు ఇంత సహాయం చేసాడు. అపకారికి ఉపకారం చేయడం నిజంగా చాలా కొద్ది మందికే కుదురుతుంది. నిజంగా రాజా వ్యక్తిత్వం ముందు నేను చాలా చిన్నదానైపోయాను నాన్నగారు. నా చేతిలోంచి చేజారిపోయింది అనుకున్న కాంట్రాక్ట్ నాకు తిరిగి వచ్చింది. నిజానికి రాజాకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నా పొగరుకి నా అహంకారానికి ఇది జరగాలి అని అనుకోవచ్చు, కానీ అలా అనుకోలేదు. కేవలం రాజా వల్లనే నాకు ఈ కాంట్రాక్ట్ ఓకే అయింది. నిజంగా ఎంత మంచి అల్లుణ్ణి పొందారు నాన్నగారు. నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుందే? నమ్మలేకపోతున్నారు కదా, మీరు నమ్మరు. మీరే కాదు, ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నాలాంటి మనిషి మారడం ఎవ్వరూ నమ్మరు. కానీ ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట మార్పు అనేది వస్తుంది నాన్నగారు. రాజా తన మంచితనంతో నన్ను మార్చేశాడు. నాకు మేలు చేయడం వల్ల మార్చేశాడు. ఇంతకాలం ఇటు మిమ్మల్ని అటు చందుని రాజాని ఇబ్బంది పెట్టి చాలా తప్పు చేశాను. ఎల్లుండి నా పుట్టినరోజు. ఆ రోజు నుంచి నిజంగా నాలో ఒక కొత్త భార్గవిని చూస్తారు. ఏంటి, ఎల్లుండి నీ పుట్టినరోజా? అవును నాన్నగారు, నేనమ్మ డైరీలు చదివే వరకు నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలీదు. అవి చదివాక నేనెప్పుడు పుట్టానో నాకు తెలిసింది. నా జీవితంలో చాలా మార్పులకు అమ్మ రాసిన ఆ డైరీలే కారణమయ్యాయి. అమ్మ పడిన బాధ నా మనసుని రాయిని చేసింది, కానీ రాజా మంచితనం ఆ రాయిని కూడా కరిగించింది. ఏంటమ్మా ఇది, ఏదో ఒక గొప్ప పని చేసినంత మాత్రాన రాజా అంత గొప్ప మనిషి అయిపోతాడా? ఆ మాటకొస్తే నేను నీకెన్నో మంచి పనులు చేశాను, నేను మంచివాణ్ణి కాదా? నన్నెందుకు పొగడలేదమ్మా? మామయ్య, నీ మంచి వేరు, రాజా మంచితనం వేరు. నాన్నగారు, నిజంగా నేను మీతో ఛాలెంజ్ చేసి చందు రాజాల్ని విడదీస్తాను అని అనకుండా ఉండుంటే రాజాని బిజినెస్ పార్ట్నర్ గా మార్చుకునేదాన్నే కాదు. రాజా గొప్పతనం అర్థమయ్యేదే కాదు. రాజాని భర్తగా పొందిన చందు చాలా అదృష్టవంతురాలు. ఈరోజు చెప్తున్నాను నాన్నగారు, ఇక మీదట రాజా చందుల జీవితంలో నేనింకెప్పుడు ఇబ్బందులు పెట్టను. నువ్వు నిజం చెప్తున్నావమ్మా? అవును నాన్నగారు, చందుని రాజాలని విడదీస్తాను అన్న నా పంతాన్ని ఇప్పుడే వదులుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది భార్గవి, రాజాని వదిలేస్తానన్న మాట నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నీకు ఆ సివిల్ కాంట్రాక్ట్ విషయంలో నా పూర్తి సహకారం ఉంటుంది. నేను దగ్గరుండి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. నువ్వు మంచి సివిల్ కాంట్రాక్ట్గా ఎదగడానికి రాజా కంటే నేనెక్కువ సహాయపడతాను. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి ఇలా మారిపోయింది? కొంపదీసి తన వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుంటుందా? ఇలా చేస్తే మన పరిస్థితి ఏంటి? ఒరే దేవుడు, దొరికిందంత దోచేసి జెండా ఎత్తేయడానికి రెడీగా ఉండు.
హలో హలో జయంతి, ఎలా ఉన్నావు? నా బాగోగుల గురించి నీకెందుకు గాని, నీ సంగతి ఏంటో చెప్పు. నాకెందుకు ఫోన్ చేశావు? ఫ్లాష్ న్యూస్ లో నీ దాకా వస్తాయో లేదోనని నేనే కాల్ చేశాను. బహుశా ఈ పార్టీకి నీకు తప్పకుండా న్యూస్ అయితే చేరే ఉంటుంది. నువ్వు ఎంతో తెలివిగా ప్లాన్ చేసి నాకు ప్రాజెక్ట్ రాకుండా లీగల్ గా చాలా ప్రయత్నం చేసావు కదా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేతికే వచ్చింది. నీకొచ్చింది అనుకో, రాజా వల్ల పరువు దక్కిందని తెలుసుకో. ఇది నీ విజయం కాదు, రాజాని నా గుప్పెట్లో పెట్టుకోవడం కూడా నా విజయమే కదా. సమర్థులు ఎప్పుడు ఇలా విజయాలు ఎంజాయ్ చేస్తారు, అసమర్థులు నీలా చెడగొట్టాలని చూస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు. సమర్థత అనేది మనం చెప్పుకునేది కాదు, నిరూపించుకునేది. అది చేతగాకనే కదా రాజా సహాయం తీసుకున్నావు. కానీ నేను నీలా కాదు, నా అంతట నేను నిలబడగలను, గెలవగలను. అది నీకు నాకు ఉన్న తేడా. నీకు ఉన్నాడుగా ఒకడు సాయం, అక్కడికేదో నీ డబ్బుతో మొదలు పెట్టినట్టు. అంత బిల్డప్ ఇవ్వకు. నవీన్ నాకు డబ్బు అప్పుగా ఇచ్చాడు. నీలాగా రాజాని బెదిరించినట్లు నేను నవీన్ ని బెదిరించలేదు. నిస్సహాయతను క్యాష్ చేసుకోలేదు. ఉన్న స్థానం కదిలితే నీకు భయం, కానీ ఆఖరి మెట్టు నుంచి కూడా ఎదగటం నాకు అలవాటు. అనవసరంగా నాతో పోటీకి రాకు. పెట్టే ఫోన్.